నేను ఇక్కడ పోనే పోను. రైతులు అంటున్నారు కదా మీరు, రైతుకి ఎప్పుడన్నా కట్ చేసానా? మరి ఇప్పుడు ఎప్పుడు మొన్న పంట ఉండే మీకు వరి పంట కంది పంట వర్షాలు వచ్చి మొత్తం పంటలు పోయినాయి సార్. 800 బస్తాలు అయితే 50 సంచులు 30 సంచులు మొత్తం రాష్ట్రంలో ఉన్నది. ఒక్క రూపాయి ఇన్కమ్ లేకుండా చేసింది గవర్నమెంట్. ఆ టైంలో మేము కట్ చేసినామా వానకాలం 4 నెలలు తిప్పలు పడితే ఉల్లి తును 1400 కిలో కట్నోడు కట్ చేయాలి. కట్నోడు అంత కాయండి, కట్నోడు అంత కాయండి, మొత్తం అంత కాయండి. ఇంత రైతుల బోస ఏ గారికి లోపలే ఉన్నారు కానీ పట్టించుకోవడం లేరు. అధికారుల పరిస్థితి ఇట్లుంటది. అదే ఏమైనా ఉన్నాయా అంటే, ఏమైనా కొత్త రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయంటే అంటే ఎంత ఎంత ఇస్తారు ఏమవుతుంది అని అడుగుతారు మాకు కింద ఉన్న అధికారులు. విద్యుత్ అధికారులు ఒక రైతులపై కక్షపూరితంగానే మరియు ఉద్దేశపూర్వకంగానే కరెంటు కట్ చేశారు. ఏ ఊరన్నా? ఏ ఊర్ల? తిమ్మాపూర్, జయరామ్ తండా, ఓషనాయక్ తండా, ఒంటి కక్షపూరితంగానే వాళ్ళకు ఎవరో వెనుక ఉండి ప్రోత్సాహంతో కట్ చేశారు. ఎందుకంటే మాకు ఎందుకు అనుమానం వస్తుందంటే అన్నపూర్లో చుట్టుపక్కల గ్రామాల అన్నపూర్లో గొడ్లపల్లిలో అన్ని ఇందులో కరెంట్ ఉంటుంది. ఓన్లీ మా లైన్కి మాత్రమే కరెంట్ ఉండకపోవడం వల్ల మాకు అనుమానం వస్తుంది. ఇంకోటి వాళ్ళు ఎటువంటి రైతు మాకు ఎటువంటి ఇంతమంది రైతులకు ఎటువంటి సమాచారం ఇవ్వలే అక్కడ. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఒల్లినార్లు కానీ గొర్రెనార్లు కానీ వేసుకునే సమయం. ఎందుకంటే అసలే ముందే ఈ అకాల వర్షాల వల్ల మొత్తం ఇంతకుముందు వర్షాకాలం పంటలు మొత్తం పోయినాయి. ఇప్పుడన్నా కనీసం ఈ ఉల్లినారులో ఏదో ఒరినారులో ఏదైనా టమాటాలు ఏమైనా వేసుకొని అందరు రైతులు అందరికీ పార్కాలు ఉన్నాయి. అదే వేసుకొని కనీసం ఆర్థికంగా బాగుపడదామంటే ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యం. ఇన్ని రోజులు ఏం చేశారు? నేను అధికారులకు ఒకటే ప్రశ్నిస్తున్నా, గత వానాకాలం 6 నెలల నుంచి ఏం చేశారు? ఎవరెవరు ఇల్లీగల్గా బోర్లు నడిపిస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి చూడలేదా? ఇప్పుడే వచ్చి ఇప్పుడు కనీసం ఇప్పుడు పంటలు విత్తుకునే సమయంలోనే ఇలా చేయడం చాలా రైతులకు చాలా బాధాకరం. నష్టపోతున్నాం. వెంబడే మేము విద్యుత్ అధికారులను డిమాండ్ చేస్తున్నాం ఒకటే, వెంబడే మేము కరెంట్ ఇచ్చే దగ్గర ఇక్కడికి లేవం. మీరు వెంబడే అన్ని గ్రామాలకు కరెంట్ ఇవ్వాలి. రైతులను మేము పెట్టుకుంటాం. మీకు బిల్లులు కానీ ఇంకా వేరే ఏమున్నా కూడా మేము కట్టమంటలే, కడతాం. ఏమేమి ఉన్నా అన్ని కొంచెం సమయం ఇవ్వండి మాకు, ఒక వారం రోజుల నెల రోజుల టైం ఇవ్వండి. మేము ఎటువంటి ఇంటిమేషన్ లేకుండానే ఎటువంటి చాటింపు ఇవ్వకుండా ఏముంటుంది? ప్రతి గ్రామంలో రేపు బిల్లులు కట్టాలంటే నైట్కు చాటింపు చేస్తారు. ఎటువంటి చాటింపు చేయలే. ఏం చేయకుండా నువ్వు వచ్చి జంపర్లు వికేసేసి కట్ పాయింట్ కట్ చేసేసి ఇది ఒక నేను విద్యార్థి కాదు ఎవరైనా చేస్తున్నారు కూడా. ఒక్క అధికారి కూడా స్పందిస్తలేడు. తిమ్మాపూర్ రామరెడ్డి ఆధ్వర్యంలో 3 రోజుల నుంచి కరెంట్ కట్ చేసినాడు. లైక్ చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.